ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సిద్ధరామయ్య, డికే శివకుమార్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే కొత్తగా దళిత నేత పరమేశ్వరన్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో దళితుల కోటాలో పరమేశ్వర్ను సీఎం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఈ మేరకు సీఎల్ఏ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. భారీ మొత్తం మీద కర్ణాటకలో జరిగినటువంటి మన రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మెజార్టీ సాధించడంతో పాటు అక్కడ సీఎం ఎవరు అనే అభ్యర్థి పైన ఇప్పుడు కొంత గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు మాజీ సీఎం గా ఉన్నటువంటి సిద్ధరామయ్య, అదేవిధంగా డికే శివకుమార్ ఆయన అది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కర్ణాటకగా ఉన్నారు. అదేవిధంగా గతంలో కేంద్ర మంత్రిగా పరిచయించినటువంటి పరమేశ్వర్ ఆయన ఎస్టీకి, అది ఎస్సీ దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇలా ముగ్గురి పేర్లు అయితే బలంగా వినిపించాయి మొన్నటి వరకు. ఈ రోజు జరిగినటువంటి అంటే కొంత ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దల పిలుపు మేరకు వీళ్ళు అంటే సిద్ధరామయ్య ఆయన డికే శివకుమార్ వీళ్ళన్నీ ఢిల్లీ పెద్దలు పిలిచినట్టు ఉన్నటువంటి సమాచారం. కాకపోతే డికే శివకుమార్ మాత్రము ఢిల్లీకి వెళ్ళలేదు, అదేవిధంగా సిద్ధరామయ్య మాత్రమే ఒకరు వెళ్ళారు. నిజంగా డికే శివకుమార్ ఆయన చేసినటువంటి అంటే సొంత పనుల కంటే పార్టీకి సంబంధించిన అంశాలపైనే ఎక్కువ పనిచేశానని ఆయన చాలా సందర్భాల్లో కానివ్వండి ఇలాంటి అంశాలని పదే పదే తెరపై తెచ్చాడు. మొన్న గెలిచిన తర్వాత కూడా శివకుమార్, డికే శివకుమార్ గెలిచిన తర్వాత ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. ఆయన కళ్ళెంట నీళ్ళు రావడము మనం అందరం చూసిన విషయం. కాకపోతే ఏంటంటే పార్టీకి నేను ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాను, పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను అనే ఉద్దేశంతో, అంటే ఒక యాంగిల్ లో చెప్పాలంటే పార్టీ నన్ను నమ్ముకున్నది, పార్టీ నన్ను రేపు పొద్దుగాల సీఎం చేస్తారనే ఒక అభిప్రాయం అయితే అది డికే శివకుమార్ అయితే చెప్పడమే చెప్తుంది. మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్రమం ఏదైతే ఉందో రేపో మా ఈ సీఎం సీట్ని ఎవరు హరిస్తుంది అనేది మనం వేచి చూడాలి. మొత్తం మీద ఢిల్లీ పెద్దలు దీంట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, డికే శివకుమార్, సిద్ధరామయ్య, పరమేశ్వర ఈ ముగ్గురిట్లో ఎవరి పేరు అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే డికే శివకుమార్ పైన గతంలో బీజేపీ మన జరిగినటువంటి బీజేపీ సెంట్రల్ అది ఈడీ అధికారులు భారీ ఎత్తున సోదాలు చేశారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తము డికే శివకుమార్ ని పార్టీని మార్పించడానికి ప్రయత్నం చేసినా కూడా డికే శివకుమార్ ఎలాంటి వడిదృలకు కాకుండా కాంగ్రెస్ లోనే కొనసాగడం జరిగింది. మొత్తం మీద అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి కొన్ని ఇబ్బందులకు గురి అయినా కూడా ఆయన కాంగ్రెస్ ని వదలలేదు అని చెప్పుకోవాలి. మొత్తం మీద ఏది ఏం జరిగినా కూడా రేపు జరిగేటటువంటి ముఖ్యమంత్రి సీటు ఎవరి వరిస్తుంది అనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిద్ధరామయ్యకు అనుభవం ఉంది, గతంలో సీఎం కుర్చీలో కూర్చొని ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా డికే శివకుమార్కు అంటే మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది, కానీ ముఖ్యమంత్రి చేసిన అనుభవం లేదు అనేసి కేంద్ర పెద్దలు భావిస్తున్నట్టు మనకు సమాచారం. ఏదేమైనా కూడా ఈ సాయంత్రం లోపు కానీ రేపు ఉదయము ఈ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలనుంది. భార్గవి, ఇప్పటికే అయితే సంజయ్, ఇప్పటికే సిద్ధరామయ్య, డికే శివకుమార్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా పరమేశ్వరన్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి? అదే భార్గవి, అంటే ఈ ముగ్గురులో అంటే మొన్నటి వరకు ఈ డికే శివకుమారు అదేవిధంగా సిద్ధరామయ్య పేరుదే తెరపైన ఉండేటివి, ఇద్దరి మధ్యనే పోటీ ఉందనేసి మనం భావించాం. కానీ ఈ పరమేశ్వర్ దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఉన్నటువంటి మల్లికార్జున ఖడ్గేకు ఇతను కొద్దిగా అంటే దగ్గరి సంబంధము, అంటే సంబంధం అంటే కులము అంటే దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తే. కానీ ఇతన్ని అంటే ఇతను కొద్దిగా ఆనెస్ట్ అంటే మంత్రి పద గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఇవన్నీ చూస్తే పరమేశ్వర్ వైపే మొగ్గు చూపుతారేమో. ఎందుకంటే దళితులు రేపు పొద్దుగాల రేపు జరిగేటటువంటి 9 సౌత్ ఇండియాలో జరిగేటటువంటి 9 అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఈ దళిత ఓటు బ్యాంకును క్యాచ్ చేసుకోవడానికి కేంద్ర పెద్దలు ఏమన్నా ఆలోచిస్తున్నారనే భావన అయితే మనకు కలుగుతుంది. మొత్తం మీద ఏమి జరిగినా కూడా ఒకవేళ డికే శివకుమార్ కి కాకుండా సిద్ధరామయ్యకి ఇస్తే, ఎందుకంటే గతంలో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి చేసిన అనుభవంని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా పరమేశ్వర్ కూడా గతంలో మంత్రివర్గంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, కనుక వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరి వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే డికే శివకుమార్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. మన బీజేపీ అది ఈడీ చేసినటువంటి దాడుల్లో బీజేపీ వైపు వెళ్తారనేసి ఒక బాగా ప్రచారం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న, కాంగ్రెస్ పార్టీలో ఉంటాననేసి ఆయన ధీమాగానే ఉన్నారు. మొత్తం మీద ఈ ముగ్గురిలో అంటే ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా ఈ ముగ్గురిలో ఒక పేరు అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. భార్గవి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ సంజయ్.